వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. వీరితో మాట్లాడి మనం చాలా చట్టాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి సార్. లివ్ ఇన్ రిలేషన్షిప్ చట్టం యాక్సెప్ట్ చేసింది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండటం పెద్ద తప్పేమీ కాదు అన్న వాళ్ళు ఉన్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ జీవితాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారండి, లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు కూడా. సో మీరు బోల్డ్ అనే కేసెస్ చూసి ఉంటారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలంటే మీరు ఏమంటారండి? యాజ్ అడ్వకేట్గా ఏంటంటే, మన కల్చర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లేదు. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీనింగ్ ఏముంది అంటే, ఒక ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు, ఒక ఆడ మగ ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు ఒక ఇంటి కింద నివసించడాన్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది జనరల్ డెఫినేషన్ అది. సో అది మన కల్చర్లో లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఈ మైగ్రేషన్ అనేది బాగా పెరిగిపోవడం ద్వారా ఏమైందంటే, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండి ఒకటే ఇంట్లో అందరు వ్యక్తులు ఉండి అందరినీ వాచ్ చేసుకోండి, మైగ్రేషన్ లేదు. ఇంతకుముందు చదువుల కోసమనో జాబ్ల కోసమనో మైగ్రేషన్ లేదు కాబట్టి, ఒక దగ్గర ఉంటుండే కాబట్టి ఇలాంటి పద్ధతులు ఏం లేవు. ఎప్పుడైతే మైగ్రేషన్ వచ్చేసిందో జీవితంలోకి, మైగ్రేషన్ అంటే ఏంటి, చదువుల కోసం కానీ జాబ్ల కోసం కానీ ఒక ఊరికి వెళ్ళిపోయి మనం జీవించడం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళకు ఆ వ్యక్తుల మీద కంట్రోల్ చేసే వ్యక్తులు కానీ అవి ఉండరు కాబట్టి వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే పద్ధతి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంగేజ్లో ఉంటారు, వాళ్ళకి సహజంగా రకరకాల కోరికలు అవి ఉంటాయి కాబట్టి సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్ళిపోయారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది భారతదేశంలో దానికి సంబంధించిన చట్టాలు ఏం లేకున్నా కూడా, ఓకే, అది ఏది, దాన్ని ఇద్దరు వ్యక్తులు కనుక ఒక ఇంటి కింద కంటిన్యూస్గా ఒక 2 ఇయర్స్ కనుక నివసించగలిగితే కోర్టు వాళ్ళని భార్య భర్తల కిందనే పరిగణిస్తుంది. టూ ఇయర్స్ కనుక కంటిన్యూస్గా ఒక ఇంటి కింద కనుక నివసించగలిగితే కోర్టు వాళ్ళని భార్య భర్తల కిందనే పరిగణిస్తుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిలేషన్షిప్లో కనుక ఏమైనా ఇబ్బంది ఎదురైతే దే కెన్ అప్రోచ్ ద కోర్ట్. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఒక 2 ఇయర్స్ ఒక ఇంటి కింద నిలబడిన తర్వాత మగవాడు వదిలిపెట్టేసిండు, లేకపోతే మగవాడు పారిపోయిండు, లేకపోతే ఏదో చేసిన అనుకో, షీ మే గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ఏ మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు, తర్వాత 498A ఫైల్ చేయొచ్చు, లేదా ఇంక ఇతర కేసులు ఏదైతే ఉంటాయి అవన్నీ ఫైల్, డొమెస్టిక్ వైలెన్స్ ఫైల్ చేయొచ్చు. ఒక 2 ఇయర్స్ కంటిన్యూస్ గా నివసించడం అనేది మనం కంపల్సరీ కోర్టులో ప్రూవ్ చేయాలి. చేస్తే ద కోర్ట్ కెన్ రికగ్నైజ్ ద రిలేషన్షిప్ అండ్ దానికి సంబంధించిన రైట్స్ అనేది చేస్తుంది. ఇప్పుడు మీకు లేటెస్ట్గా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వెళ్ళిపోయింది. ఎక్కడ మీరు అప్డేట్ కాలేదేమో కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయి మనకు సిచ్యువేషన్షిప్ వచ్చేసింది. ఇంతకు రిలేషన్షిప్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది అంటే ఒక వ్యక్తితో మనం లాంగ్ పీరియడ్ ఉండటాన్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటాం. ఇప్పుడు అది కూడా లేదు. సిచ్యువేషన్షిప్ అంటే ఏంది? ఒక సిచ్యువేషన్కి అనుగుణంగా, ఒక అవసరానికి అనుగుణంగా ఒక వ్యక్తితోని కొంతకాలం నివసించడాన్ని సిచ్యువేషన్షిప్ అంటాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు ఇప్పుడు, అసలు ఎక్కడ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు. ద రేరెస్ట్ రేర్ అంటే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒకప్పుడు ఉంది ఉంటే, ఇప్పుడు ఒక 20% ఉన్నట్టుంది, కొంతమంది ఉంటున్నారు తప్ప సిచ్యువేషన్షిప్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను రెగ్యులర్గా, నేను ఒక 50 నుంచి 100 అపాయింట్మెంట్లు ఉంటాయి నాకు ఆఫీస్లో డేకి, ఖచ్చితంగా ఒక 50 నుంచి 100 అపాయింట్మెంట్లు ఉంటాయి. దాంట్లో ఒక 50% ఆఫ్ ద అపాయింట్మెంట్స్ రిలేషన్షిప్స్ మీదనే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ మోసం చేసినానో, గర్ల్ ఫ్రెండ్ మోసం చేసినానో, లేకపోతే భార్య భర్తల మధ్య పంచాయతీలు కావచ్చు, లేకపోతే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ పంచాయతీలు కావచ్చు. ఇప్పుడున్న యూత్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మాట్లాడే టైంకి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇండియాలో లేదు, ఓన్లీ సిచ్యువేషన్షిప్ మాత్రమే ఉంది. ఎందుకంటే రెగ్యులర్ మేము చూస్తున్నాం కదా, ఈ వచ్చేటోళ్ళంతా మాకు 2 నెలలు 3 నెలలు కలిసి ఉంటాం, అంతే, మాక్సిమం ఒక 6 మంత్స్ ఉంటే ఎక్కువ, 2 నెలలు 3 నెలలకి గొడవలు వస్తున్నాయి. గొడవలు కాదు, మీరు అర్థం చేసుకోలేదు. మోసాలు లేవు, గొడవలు లేవు, దీంట్లో మీరు పదాన్ని అర్థం చేసుకోలేదు. మోసాలు గొడవలు లేవు ఇప్పుడు, మోసాలు గొడవలను తగ్గిపోయి చాలా క్లారిటీగా ఇప్పుడున్న యూత్ ఏంటంటే సిచ్యువేషన్షిప్ అనేది రిలేషన్షిప్లో ఉంటున్నారు. సిచ్యువేషన్షిప్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనుకో, ఇప్పుడు ఒక అవసరం ఉంది, నాకు ఒక పని కావాలా, పని పలాని వల్ల అవుతుంది అనుకో, వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంతే, ఆ పని అయ్యేంతవరకు అంతే. ఆ పని అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ ఎండ్ అయిపోతున్నది అంతే. మీరు ఇంకా మోసాలు గొడవలు ఏం లేవు, చాలా క్లారిటీగా ఉన్నది యూత్, అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని.
ఎవరు ఒక వ్యక్తితోని ఎవరు కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయటం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం, మెయింటైన్ చేయలేరు. తర్వాత ఇప్పుడున్న యూత్ కూడా వీళ్ళు ఈ సిచ్యువేషన్షిప్ అనే దానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా చూస్తుంటా కదా, నాకు తెలిసే రోజుకు ఒక 5-6 కేసులు నాకే వస్తున్నాయి. క్లారిటీగా ఉన్నారంటే యూత్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇంకా లివింగ్ రిలేషన్షిప్ యొక్క సార్ అంత సిచ్యువేషన్షిప్ అని చెప్తారు, ఇంకా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. అది యూత్ ఇప్పుడు 20-35 మధ్యలో ఉన్న, 20-25-30 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు వాడే పదవి ఇదే. వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటున్నారు, వాళ్ళు డైరెక్ట్ చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఇంట్రడక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఐఎమ్ ఇంటూ ద సిచ్యువేషన్షిప్ విత్ సంబడి అని చెప్పుకుంటున్నారు. అంటే నన్ను ఒక 3-4 నెలలు డిస్టర్బ్ చేయకు, నేను పలానాతో కలిసి ఉంటున్నా, పలానా వ్యక్తితో కలిసి ఉంటున్నా అని వాళ్ళు క్లియర్గా చెప్పుకుంటున్నారు. ఒక జాబ్ పర్పస్ కావచ్చు, ఒక ట్రావెలింగ్ పర్పస్ కావచ్చు, తర్వాత ఒక ఏదైనా ఒక పర్పస్ కావచ్చు, వాళ్ళు ఆ టైం వరకు అంతే. ఇంకా ఫైనాన్షియల్ నీడో, లేకపోతే ఫిజికల్ నీడో, ఏదైనా కూడా హాబీ కావచ్చు, అవసరం కావచ్చు, ఏదో. అయితే సార్, ఇక్కడ మీరు అన్నారు ఈ సిచ్యువేషనల్ షిప్ అని చెప్పి ఒక 1-3 నెలల్లో కలిసి ఉండి తర్వాత విడిపోతున్నారు. ఈ షార్ట్ పీరియడ్లో మోసపోయిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అంటారా అండి? దీంట్లో మోసమేం లేదు, అదే చెప్తున్నా నేను. మోసమైనా కూడా ఏది ఎక్కువేం లేదు, మోసం ఎక్కువేం లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు ఒకడు టెక్నికల్ ఒకటి గుర్తుపట్టలేరు. నేను ఏం చెప్పినా, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు, ఉన్నదంతా సిచ్యువేషన్షిప్ే. ఆ సిచ్యువేషన్షిప్లో కూడా ఒక అవసరం కోసం ఇద్దరు వ్యక్తులు కలిసి నివసిస్తున్నారు, ఆ అవసరం తీరంగానే ఇద్దరే వెళ్ళిపోతున్నారు, విడిపోయి మళ్ళీ కొత్త రిలేషన్షిప్ ఎదురాడుకుంటారు. అయినా నా దగ్గరకు వస్తున్నారని చెప్పిన కదా, మోసం లేదని కూడా చెప్తున్నా నేను. మరి మోసం లేకపోతే మరి మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారని మీరు అడగాలి కదా. వీళ్ళు ఏమవుతుందంటే, నీకు మీకు ఎందుకు వస్తున్నారంటే ఏంటంటే, వీళ్ళు ఆ రిలేషన్షిప్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ట్రావెలింగ్ బాగా ఇష్టం, విపరీతమైన ట్రావెలింగ్ ఇష్టం ఆమెకి. కొత్త ప్లేస్ చూడటము, ఓ కొత్త విషయాలు కనుక్కోవటము, ఎక్స్ప్లోర్ చేయటము, ఇట్లా ట్రావెలింగ్ బై రోడ్, ట్రావెలింగ్ బై కార్, ట్రావెలింగ్ బై ట్రైన్ ఆమెకి హాబీ ఉంది, పిచ్చి ఉంది. సో ఆ అమ్మాయికి ఒకటి పరిచయం అయ్యాడు. సో వాళ్ళిద్దరు ఏం చేశారు, సిచ్యువేషన్షిప్కి వచ్చేసారు. ఏంది, ఇండియా మొత్తం తిరగాల ఒక 6 నెలలు అంతే. ఇండియా మొత్తం తిరగాల, 6 నెలలు ఇండియా మొత్తం తిరిగిన తర్వాత రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద సిచ్యువేషన్షిప్. ఇద్దరు అది యాక్సెప్ట్ చేసి, ఇద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇండియా మొత్తం 6 మంత్స్ మొత్తం తిరిగారు, మంచిగా రోడ్డు, బైక్, వాట్ ఎవర్ ట్రావెల్, ఇద్దరు మంచిగా తిరిగి వచ్చేసారు. ఈ సిచ్యువేషన్షిప్ నుంచి వచ్చేసరికి ఏమైంది, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి లవ్లో పడిపోయాడు. ఇంకా వాడేమంటాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నాకు ఈ అమ్మాయి కావాలా అంటాడు. ఆ అమ్మాయి ఏమంటది, అరే మనం ఆల్రెడీ క్లియర్ గా మాట్లాడుకున్నాము, నాకు ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలా, అంతవరకు నీ డ్యూటీ, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలా అనేది. ఇప్పుడు దాన్ని మీరు ఎలా డీల్ చేశారు? కౌన్సిలింగ్ ఇవ్వడం, దాని తర్వాత దాని పాసిబిలిటీస్ ఏముంటాయి, పాసిబిలిటీస్ ఏముండవు, ఏం జరుగుతుంది, లైఫ్ స్టైల్ ఏముంది, చేంజెస్ ఏమున్నాయి, ఎందుకు పడిపోయింది, అంతా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది మనం స్టార్ట్ చేసి, ఇద్దరికి ఎటువంటి గొడవలు లేకుండా, ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా, కొట్లాడకుండా, మనం ఎటువంటి మోసాలు లేకుండా చేస్తాం. ఇంతకీ ఈ కేసులో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా, విడిపోయారా సార్? విడిపోయారు. ఓకే. అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు. అమ్మాయి కోరిక ఏముంది, ఎక్స్ప్లోర్ చేయాలా. ఎక్స్ప్లోర్ చేయాలంటే ఏం చేయాలా, ఒక ట్రావెల్ పార్ట్నర్ కావాలా. ట్రావెల్ పార్ట్నర్ కావాలంటే ఏం చేయాలా, వాడు ఎవడు పడితే వాడు రాడు కదా ఉట్టిగా, వాడంతా పని అంతా పెట్టుకుని వాడు తిరగాలి కదా. సో దేర్ ఇస్ ఎ సిచ్యువేషన్షిప్ అంతే. ఓకే, సరే, దేర్ ఇస్ ఎ సిచ్యువేషన్షిప్ అంతే. ఆ సిచ్యువేషన్షిప్ ఏంది, ఇక్కడ అమ్మాయికి ప్రపంచం తిరగాల, తోడు కావాలా, అంతే. సిచ్యువేషన్షిప్ చాలా క్లారిటీగా మాట్లాడేసుకున్నారు, ముందే మాట్లాడేసుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు, తిరిగారు కూడా. తిరిగే క్రమంలో ఏమైందంటే అటాచ్మెంట్ అయిపోయింది అంతే. ఆ రిలేషన్షిప్ ఆడికేయండి అనే విషయం వీడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె కోరుకుంది ఆ రిలేషన్ ఆరు వరకే. ఇలాంటి కేసెస్ కాకుండా వీటిలో కొందరు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అమ్మాయి లివింగ్ రిలేషన్షిప్లోనో ఎందులోనో ఉంది, ఫైనలీ డబ్బులు పరంగా ఈఎంఐస్ పెట్టి అన్ని పెట్టి మోసపోయింది అనుకోండి, అలాంటప్పుడు చట్టాన్ని అప్రోచ్ అయితే కనుక అమ్మాయికి న్యాయం జరుగుతుంది. డబ్బు పరంగా మోసపోయినప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి అప్రోచ్ అవ్వచ్చు, డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు. సో కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో చాలా తక్కువ కేసులు వస్తున్నాయి. ఇవి కూడా తగ్గిపోయాయి సార్, ఇప్పుడు తగ్గిపోయి, క్లారిటీ ఉంది అందరికి. నేను అదే బతుకుంటుంది, అందరికి చాలా క్లారిటీ ఉంది యూత్కి. ఎవడైతే క్లారిటీ లేదో వాడే అది చేసుకుంటాడు తప్ప, చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను గత 6-8 మంత్స్ నుంచి దీనికి సంబంధించి నేనే చెప్తున్నా కదా, నా ఆఫీస్ మీద, నా ఆఫీస్ టేబుల్ మీద ఒక 5-6 కేసెస్ పర్ డే ఉంటాయి నాకు.
నేను అరే కల్చర్ ఇంతగనం మారిపోయింది ఏంది అనేది. పబ్లకు పోతానికి ఒకళ్ళు, ఓన్లీ పబ్లకు పోతానికి సిచ్యువేషన్షిప్ అంతే. ఎవ్రీ వీకెండ్ పబ్ వెళ్ళాలి అంతే, వీళ్ళు కలుసుకునే పబ్బులు అంతే, ఇంకా సిచ్యువేషన్షిప్ అంతే, ఇంకా పబ్బింగ్ ఎవ్రీ వీకెండ్. ఈయన 5 రోజులు పని చేస్తాడు, ఆయన 5 రోజులు పని చేస్తాడు, ఓన్లీ 2 డేస్ కంపల్సరీ పబ్బింగ్. ఇంకా వీళ్ళు ఏ పబ్లు చూసినా ఇలా కనిపిస్తారు. సిచ్యువేషన్షిప్ అంతే ఇంకదండి. మనం ఏమనలేము, జాబ్ కోసం కానీ కెరియర్ ఆపర్చునిటీస్ కోసం కానీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా పాష్గా. ఏం చేయలేము, కల్చర్ డిఫరెన్సెస్. కాబట్టి ఎలా అనిపిస్తుంటది సార్ మీకు? అనిపించేది ఏముంటుంది, ఒకప్పుడు డివోర్స్ కేసులు ఉండేవి, తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కేసెస్ వచ్చాయి, ఇప్పుడు మీరు అన్నట్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా కాదు, సిచువేషన్షిప్ వచ్చేసింది. ఆల్రెడీ ఏమనిపిస్తుంది అండి ఇలాంటి ఈ కల్చర్ మారిపోతుంది. మన మన చేతిలో నుంచి జీతం వెళ్ళిపోయింది. మన వ్యవస్థ, మనది కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే కుంటుపడ్డదో జీవితం వెళ్ళిపోయింది అంటున్నా. ఇప్పుడు మానిటరింగ్ ఇక్కడ ఉంది, మానిటరింగ్ ఎక్కడ ఉంది? ఒక వ్యక్తిని మనం మానిటరింగ్ ఎక్కడ చేయగలుగుతాం? ఓపెన్ గా మాట్లాడితే మానిటరింగ్ చేయలేము. తర్వాత రెండోది ఏంటంటే ఎక్స్ప్లోర్ అంటే ఉమెన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళతో సమానంగా మేము కూడా చేయాలి కదా అనేదానికి వచ్చేసింది వాళ్ళు కూడా. వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ దట్ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈక్వల్ వర్క్ ఆపర్చునిటీస్, ఈక్వల్ కెరియర్. ఉమెన్ ఇప్పుడు లేని రంగం ఏముంది చెప్పండి, మీరు ఒక్క రంగం చెప్పండి ఈ ప్రపంచంలో. లాస్ట్ మిలిటరీలో కూడా వచ్చేసింది, ఎయిర్ప్లేన్ నడుపుతున్నారు, మిలిటరీలో వచ్చేసిండ్రు, ట్రక్ డ్రైవర్ నడుపుతున్నారు, సాఫ్ట్వేర్ చేస్తున్నారు, బ్యాంకింగ్ చేస్తున్నారు, సినిమాలు ఉన్నారు, సినిమా ఎన్నుకున్నారు, సినిమాలు ఉన్నారు, లేని రంగం ఏముంది అట్లా. కాబట్టి ఇప్పుడు ఎదగటం అనేది ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఎదుగుతో పాటు ఒక వ్యక్తితో ఒక విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. కొన్ని లక్షల కేసులు చూసినా కదా, ఇప్పుడున్న యూత్ ఒక వ్యక్తితో ఎప్పుడు కలిసి ఉండలేరు, ఉండలేరు. సంభవం నేను బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తాను. అందరూ అని ఎలా అంటారు సార్? నేను నిన్న మా ఆఫీస్కి వచ్చి కూర్చోండి, అందరూ నువ్వు కూడా చెప్తావు లేవు రేపు నుంచి అంటారు. లైఫ్ స్టైల్ మారిపోయింది, లివింగ్ స్టైల్ మారిపోయింది. అందరు కాంప్రమైజ్. ఒకవేళ అట్లా బతుకుతున్నారంటే కాంప్రమైజ్, వేరే ఆప్షన్ లేదు. ఎవరన్నా ఒక వ్యక్తితో కంటిన్యూస్గా బతుకుతున్నారంటే కాంప్రమైజ్, అది దే కెనాట్ సస్టైన్ కంటిన్యూస్, చేయలేరు పని. ఎందుకంటే మొత్తం వ్యవస్థ మారిపోయింది. ఎవ్వరు కూడా కల్చరల్ విషయాల మీద కానీ కుటుంబ వ్యవస్థ మీద కానీ ఎవ్వరు కూడా దృష్టి పెట్టడం లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి ఫస్ట్, భార్య భర్త పిల్లలు అంతే, ఇంకెవరు ఉండరు. ముసలిలో అయితే తీసుకెళ్ళి ఎక్కడ పడేయటం, ఈ పోరగాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్ వేయటం కథ. మన వ్యవస్థ అది కాదు జనరల్గా. మనది అసలు మన వ్యవస్థ అంత బ్యూటిఫుల్ వ్యవస్థ, అసలు ప్రపంచంలో ఏ నాగరికతలు కూడా ఉండదు. అది మనది మిక్స్డ్ అంటే ఒక ఉమ్మడి కుటుంబం కనుక తీసుకుంటే నీకు పండు ముసలుల కాడి నుంచి ఇప్పుడే పుట్టిన పిల్లల వరకు ఒకటే కుటుంబంలో ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. దాంట్లోనే కౌన్సిలర్స్ ఉంటారు, దాంట్లోనే ప్రొటెక్షన్ చేసేటోళ్ళు ఉంటారు, దాంట్లోనే సంపాదించేటోళ్ళు ఉంటారు. అంటే మిక్స్డ్ ఉంటుంది మొత్తం. పూర్వకాలంలో ఏంది మంచిగా, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలు చెప్తా నేను, మంచిగా ముసలిళ్ళు ఉంటుండే కదా, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం లేదు, అంతా వాచ్ చేస్తుంటారు అంతే. చిన్నపిల్లగాడు ఏం చేస్తున్నాడు, స్కూల్ పోయిండు కరెక్ట్ వచ్చిందా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎదురైందా, ఎవరైనా తిట్టిందా, వాళ్ళ ముఖం మాడిపోతే వీళ్ళు 2 నిమిషాలు వీళ్ళ ఎక్స్పీరియన్స్తో దీనికి ఏదో అయిందని దగ్గర కూర్చోబెట్టుకొని మెల్లగా కౌన్సిలింగ్ చేసి ప్యాంపరింగ్ చేసి ఏం జరిగిందో తెలుసుకునేటోళ్ళు. ఇంట్లోనే కౌన్సిలింగ్ జరిగింది, కౌన్సిలింగ్ జరిగేది, కౌన్సిలర్స్ అనేది ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు ఏమైంది, మనం పైసలు ఇచ్చుకొని బయటికి పోయి కౌన్సిలింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే పోయిందో వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వ్యవస్థ బాగుండింది, ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు పోయాయో వ్యవస్థ పాడైపోయింది అనేది మీ విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ అండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి చాలా చక్కగా విశ్లేషించి చాలా చక్కటి విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు అండి. నమస్కారం.